మంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్న నారా చంద్రబాబు నాయుడు బిజీగా గడుపుతున్నారు. రెండవ రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ ఇలా పలువురు కేంద్ర మంత్రులను కలిసి చంద్రబాబు మూడవ రోజు కూడా మరికొందరితో సమావేశం కాబోతున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు నీతి ఆయోగ్ సీఈఓతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక ఉదయం 10 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. ఉదయం 10:45 జేపీ నడ్డాతో సమావేశం కాబోతున్నారు. మరోవైపు ఉదయం 11:30 కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇక ఇవాళ్టితో సీఎం చంద్రబాబు 3 రోజుల ఢిల్లీ పర్యటన ముగియనుంది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు చంద్రబాబు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్న విషయం విదితమే. కాగా గురువారం రోజు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, హోంమంత్రి అమిత్ షాతో విడివిడిగా సమావేశమైన చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయటం, అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే, రహదారుల మరమ్మతులు, పట్టణ గ్రామీణ పేదల ఇళ్లు, ఇంటింటికి తాగునీరు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీలో పర్యటిస్తున్న నారా చంద్రబాబు నాయుడు బిజీగా గడుపుతున్నారు. రెండవ రోజు పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ ఇలా పలువురు కేంద్ర మంత్రులను కలిసి చంద్రబాబు మూడో రోజు కూడా మరికొందరితో సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది? నాలుగోసారి ఏపీలో పదవి బాధ్యతలు తీసుకున్న అనంతరం మొదటిసారిగా కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తున్నాడు. ఈ రోజు 3వ రోజు, అంటే నిన్నటి రోజున పూర్తి స్థాయిలో ఒక పక్కన ప్రధాని మోడీతో అయితేనేమి, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా, నితిన్ గడ్కరీ తోటి కూడా పలువురు కేంద్ర మంత్రులతో కూడా భేటీ అవ్వడం జరిగింది. అదేవిధంగా 3వ రోజు చూసుకుంటా ఉంటే ఈ రోజు నీతి ఆయోగ్ సీఈఓ అయితేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోటి కూడా భేటీ అవుతారు. అదేవిధంగా చూసుకుంటా ఉంటే జేపీ నడ్డా తోటి ఈ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి కూడా భేటీ కానున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే కూడా పలు పెండింగ్ అంశాలు ఉన్నాయి. అదేవిధంగా కూడా ఈ నెలలో బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అయితేనేమి, రాష్ట్రానికి సంబంధించిన పూర్తి స్థాయిలో అభివృద్ధికి అయితేనేమి, ఒక పక్కన రాజధాని డెవలప్మెంట్ కి, పోలవరానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిధులకు సంబంధించి కూడా ఒక పక్కన కేంద్ర మంత్రులకి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. మరో పక్కన చూసుకుంటే నిన్నటి రోజున నితిన్ గడ్కరీ తోటి కూడా భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన పలు రహదారులకు సంబంధించి కూడా చాలా వరకు ఆమోదం పొందినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి సంబంధించి గత 2014లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన పోలవరం అయితేనేమి, అమరావతి రాజధానికి సంబంధించి కేంద్రం పూర్తిగా కూడా మద్దతు అయితేనేమి, నిధులు కూడా ఇవ్వాల్సింది. ఈ నేపథ్యంలో 2019లో వైసీపీ అధికారం వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించి అసలు ఎటువంటి
ముందు వేస్తూ ముందుకు కూడా పోకుండా ఉండటం వల్ల ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో అయితేనేమో అదే విధంగా మొట్టమొదటిసారిగా కూడా అంటే నాలుగోసారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ని కూడా క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో కూడా పరిశీలించాడు. దీనికి సంబంధించిన నివేదికను కూడా పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా రాజధానికి సంబంధించి కూడా రాజధాని ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో కూడా పర్యటించి దీనికి సంబంధించిన నివేదికలు కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసి వీటిని కూడా కేంద్రానికి కూడా సిఎస్ అయితే పూర్తి స్థాయిలో అందించినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి ఒక ప్రకారం రాజధానికి నిధులు అయితేనేమి, అదేవిధంగా పోలవరానికి సంబంధించిన నిధులు, రాష్ట్రానికి సంబంధించి ఏదైతే హౌసింగ్ అయితేనేమి, రహదారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా కేంద్రము నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆర్థిక లోటు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా అన్ని రకాలుగా కూడా రాష్ట్రానికి సంబంధించిన నిధులు రాబట్టడమే ప్రధాన ధ్యేయంగా కూడా ఈ పర్యటన 3 రోజుల పాటు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉపకరణ కేంద్ర మంత్రులతోటి భేటీ అయిన అనంతరం ఈ రోజు సాయంత్రానికల్లా ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. సాయిసుగా రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ.